నిలబడి మంచినీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? కొంతమంది మంచినీళ్ళు నిలబడి గడగడా తాగేస్తుంటారు. మనం నీరు తాగే సమయంలో కూర్చొని ఉన్నామా, నిల్చొని ఉన్నామా అన్న సంగతి పట్టించుకోము. అలా నిలబడి నీరు తాగితే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. నిలబడి నీరు తాగితే ఆ నీరు నేరుగా ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. దీని ఫలితంగా ఆర్థరైటిస్ సమస్యకు కారణం కావచ్చు. ఆర్థరైటిస్ అంటే ఎముకలు గుల్లబారిపోతాయి. నిలబడి నీరు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నిలబడి ఉన్న స్థితిలో నీటిని తాగటం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దాహం తీరేందుకు నిలబడి తాగినప్పటికీ కూడా మళ్ళీ దాహం వేస్తుందని అధ్యయనం చెబుతుంది. నించుని మంచినీళ్ళు తాగితే అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. అలాగే గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కూర్చొని మంచినీళ్ళు తాగితే అన్ని విధాల ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. నీళ్ళు గడగడా తాగడం వల్ల ఆ నీరు వేగం పొత్తి కడుపు మీద పడి ఆ పొత్తి కడుపు గాయమై ప్రక్కన ఉన్న అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థకు సంబంధించి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి నీరు త్రాగటం వల్ల నీరు యొక్క వేగం కిడ్నీల మీద ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా నిలబడి నీళ్ళు తాగటం వల్ల ఆ నీరు అతివేగంగా కిడ్నీలు గుండా వెళ్తాయి. వడపోత సరిగ్గా జరగదు. దీంతో మలినాలు రక్తంలో కలిసి రోగాలకు దారితీస్తుందని, కిడ్నీల పనితీరు కూడా చెడిపోతుందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు కూర్చునే నీళ్ళు తాగుదాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం.